యందిరా పరమ దుర్మార్గ దుష్ట వేణుగా, నీ ముఖానికి స్వామి ఒకటి చేడు. పవిత్రమైన జ్యోతిష్య శాస్త్రాన్ని అపమానించి ఆ శాస్త్రాన్ని శాస్త్రబద్ధంగా చేస్తున్న నిరహంకారులకి దుఃఖం తెచ్చిపెట్టి ఆంధ్రప్రదేశ్ కాక అన్ని జాగాల్లో నీ దుష్ట దుర్మార్గతనాన్ని ప్రదర్శిస్తున్నావా? ఏమిరా, రీసెంట్ గా నువ్వేం చెప్పిందే? వాస్తు అంటే శాస్త్రం చెప్తుంది నాలుగే నాలుగు మాటలు అంట, నాలుగే నాలుగు మాటలు. ఈశాన్యంలో కుంట, ఆగ్నేయంలో వంట, నైరుతిలో పంట, వాయువ్యంలో పెంట, అంతేనంట. అంతేనంట దుష్టుడా? అలా అయితే ఈ మిగిలిన దిక్పతిలో నీలాంటి గాడిదల్ని పందిల్ని కాసేకుందనుకుంటున్నావా? వాస్తు శాస్త్రం ఎంత పెద్ద శాస్త్రమని, ఎంత పవిత్ర శాస్త్రమని భూమి ప్రాకార యాన శయనాల్లో ఆ శయనం అనే నాలుగో భాగము నూటిలో రెండున్నరంత మాత్రము, నూటిలో 90 భాగాలు వాస్తులో భూమి వస్తుంది, ఇంకా 5 భాగాలు ప్రాకారం వస్తుంది, మిగిలిన 2.5 భాగము శయనము, 2.5 భాగము యానం వస్తుంది. యానం అంటే పార్కింగ్ మొదలైన విచారాల్లో. ఇప్పుడు రా చెప్తాను నీకు, ఈశాన్యం నింకానే చెప్తాను రా. చూడిది నార్త్ ఈస్ట్ లో ఎక్కడ మన దేశానికి కైలాస పర్వతము మానస సరోవరం ఉందో అదే ఈశాన్యము. ఇక్కడి ఇంకా తెలుసుకొని నాలుగు అంటివి కదరా. ఈశాన్యం అయితేనే చూడు పర్జన్యం, జయంతం, ఇంద్రుడు, రవి, సత్యకుడు, వృషుడు, అంతరిక్షుడు, మన ఆంధ్రప్రదేశ్ వచ్చేది అంతరిక్షుడు, అగ్ని, పూష్య, వితత్, గ్రహక్షత్, ఇక్కడి ఇంకా తమిళనాడు శురువైతుంది. చూడు గాడిద ఎంత బాధ చేస్తుంది మీ అలాంటి వ్యక్తులు. యమ, గంధర్వుడు, భృంగరాజుడు, మృగుడు, నైరుతి మా కర్ణాటకము, ద్వారపాలకుడు, సుగ్రీవుడు ఇక్కడ గుజరాత్ లో వస్తుంది, పుష్యదంతుడు, వరుణుడు, అసురుడు ఇక పైన వచ్చేది రాజస్థాన్ పంజాబ్ లో వస్తుంది, శోష, రోగ, వాయు, అహి, ముఖ్య ఇక్కడ చూడు, ఇక్కడ ముఖ్య, బల్లాట, సోమ, ఇట్లా అవతల దిక్పతులు 32 ఉన్నాయి. ఎక్కడ రోగ ఉందో అక్కడే ఇన్వేడర్స్ మన దేశానికి వచ్చి మన దేవస్థానాలంతా ధ్వంసం చేసింది. ఎంత మీనింగ్ఫుల్ అయిన వాస్తుని అంత పనికి మాలిది చెప్తావారా నువ్వు? ఈ నీవు చెప్పిన నాలుగు వంటకుంట మెంటలు నువ్వు మెంటల్ అయిపోయినావు. అది తప్ప చేసేవాళ్ళంతా దొంగలంటావా? నువ్వు దొంగ, మీ నాన్న దొంగ. మొన్న ఎవరో నీ దగ్గరకు వస్తే నీ కూతురు చనిపోతుంది, విధవ అయిపోతుంది, 18 లక్షలు ఇస్తే పూజ చేయాలా, కామాఖ్యాదేవికి ఎనుమగొడ్డని బలి ఇయ్యాలా, యజ్ఞం చేయాలా అని పిక్కు తినిండావు. నువ్వు దొంగ, నీలాంటి వాణ్ణి ప్రపంచానికి అందించిన మీ అప్ప దొంగ. పాపిష్టుడా, హద్దు పద్దు లేదానికి. ఇక్కడ చూడు మళ్ళా పృథ్వీధరుడు ఉత్తర భాగంలో మన క్యాపిటల్ వస్తుంది, ఆర్యకుడు, వివస్వాన్ మన దక్షిణ భారతము, మిత్ర ఎన్నున్నాయిరా పశ్చిమ భారతము, ఈ మధ్యలో రుద్ర, రుద్రజయ, అప, అపవత్స, సవిత్రు, సావిత్ర, ఇంద్ర, ఇంద్రజయ, నిర్గుణ నిరాకార పరబ్రహ్మము, సద్గుణ సాకార పరబ్రహ్మము, 53 దిక్పతులతో రారాజిచ్చే వాస్తుని పట్టుకుని నాలుగే భాగాలంటావేం రా? అడివి పందా, నిన్నెందుకు ఇలా తిడుతున్నాను తెలుసునా?
నువ్వు తిరుపతి లడ్డు కాదు, ఎడారి గొడ్డు నువ్వు. ఎందుకు తెలుసునా? ఒక జ్యోతిషుడయ్యే కామాఖ్య భక్తుడయ్యే రాజుపిస్తాను నీకే. కామాఖ్య అంటే ఏమీ, కామాఖ్య దేవి అంటే కాళీమా, తారామా, షోడశీమా, భువనేశ్వరిమా, భైరవీమా, చిన్నమస్తికామా, ధూమవతీమా, బగలాముఖీమా, మాతంగీమా, కమలికామా, ఈ అందరూ 10 దేవతలు చేరి కామాఖ్య అవుతుంది. ఆడజన్మానికే శ్రేష్టమైన దేవత పట్టుకొని ఆయమ్మని ఆరాధిస్తూ నువ్వు మా బెంగాలి అక్క అమ్మ అని తిట్టి అసహ్యంగా మాట్లాడేవాడు నువ్వు. ఎలాంటి జ్యోతిషుడురా, ఎలాంటి కామాఖ్యాదేవి ఆశీర్వాదము! అదే కామాఖ్య కోపానికి గురి అవుతావు నువ్వు. నోటి నిండా చెడ్డ మాట్లాడతావేమ్రా, పాపిష్టి, హద్దు పద్దులో ఉండు నువ్వు. ఫస్ట్ నువ్వు ఎందరికి మోసాలు చేసినావో దొంగ బుద్ధి చూపించి వాళ్ళు చనిపోతారు, వీళ్ళు చనిపోతారు, మొగుడు చనిపోతాడు, భర్త చనిపోతాడు, భార్య చనిపోతాడు, బిడ్డలు చనిపోతారని నువ్వు పీక్క తినిన డబ్బుని వాపసీరా ఫస్ట్, మళ్ళా మాట్లాడదాము. వాస్తు అంటే పంట వెంట కంట పుంట అంటావా? మెంటల్ హద్దులో ఉండో. ధన్యవాద అహోరాత్ర.